హన్మకొండ జిల్లాలో నిరుద్యోగులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతూ జిల్లా పరిశ్రమల కేంద్రం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. జిల్లాలో ఉపాధి అవకాశాల కల్పనపై జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ హరిప్రసాద్తో దూరదర్శన్ ఫేస్ టు ఫేస్. హన్మకొండ జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. విద్యావంతులైన ఔత్సాహికులను జిల్లా పరిశ్రమల కేంద్రం గుర్తించి వారితో పరిశ్రమలు స్థాపింపజేయడానికి ఆర్థిక తోడ్పాటును అందిస్తోంది. దీంతో సేవా రంగంతో పాటుగా వివిధ రంగాల్లో యువకులు పరిశ్రమలను స్థాపించి ఉత్పాదక రంగానికి తోడ్పాటు ఇవ్వడంతో పాటుగా యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంతో పాటు ఇతర పథకాల ద్వారా జిల్లాలోని నైపుణ్యత కలిగిన యువత చిన్న తరహా పరిశ్రమలు స్థాపించడానికి ఆసక్తిని కనబరుస్తున్నారని జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ హరిప్రసాద్ దూరదర్శన్ ప్రతినిధి నిర్వహించిన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో వివరించారు. ఔత్సాహికులైన యువతకు పరిశ్రమలు నెలకొల్పటంలో అవగాహన కల్పించి ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నామని హరిప్రసాద్ తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 6 జనరల్ అభ్యర్థులు పరిశ్రమలు స్థాపించడానికి 20 లక్షల వరకు సబ్సిడీ అందించామన్నారు. దీంతో పాటు ఎస్టీలలో 14 లబ్దిదారులు యూనిట్లు ప్రారంభించగా వారికి 39 లక్షల వరకు నిధులు అందించామన్నారు. ఎస్సీ లబ్దిదారులు 38 యూనిట్లు ప్రారంభించగా వారికి 1.3 కోట్ల వరకు నిధులు అందించామన్నారు. పీఎంఈజీపీ ద్వారా వెల్డింగ్ పరిశ్రమ నుండి గ్రెనేడ్ పరిశ్రమ వరకు జిల్లాలో 1300కు పైగా పరిశ్రమలు విస్తరించాయన్నారు. యువత స్వయంగా పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు రావాలని ఆయన కోరారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తాము. దీంట్లో భాగంగా మనము ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపు జనరల్ వాళ్ళు 6 పరిశ్రమలు పెట్టారు. దాంట్లో 1.20 కోట్ల సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ కూడా మనము 2 స్కీములు టీఐడియా టీ ప్రైడ్ అనేది కూడా చేస్తూ ఉంటాము. ఈ టీఐడియా జనరల్ వాళ్ళకి, టీ ప్రైడ్ ఎస్సీ ఎస్టీ వాళ్లకు. సో దాంట్లో స్టేట్ లెవెల్ లో కూడా చిన్న ఎస్టీ వాళ్లకు 14 యూనిట్లతో మనం 39,83,000 కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఎస్సీ వాళ్ళకి 38 బెనిఫిషరీస్ కి 1.3 కోట్ల వరకు ఈ సంవత్సరం శాంక్షన్ చేయబడడం జరిగింది. పరిశ్రమలు స్థాపించి ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు మరో 10 మందికి ఉపాధి కల్పించేందుకు నూతన పరిశ్రమలు స్థాపించడానికి జిల్లా పరిశ్రమల శాఖ ఎంతగానో దోహదం చేస్తుంది. హన్మకొండ జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపనకై అధికారులు యువతను ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు వారికి అవగాహన కలిగిన పరిశ్రమల స్థాపనకై వారికి సబ్సిడీతో కూడిన రుణాలను అందించేందుకు సిద్ధపడుతున్నారు. శ్రీనివాస్, దూరదర్శన్, హన్మకొండ.